హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు లైన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ ఇంత అందంగా, ఇంత అద్భుతంగా హనుమాన్ జంక్షన్లో లైన్స్ బిల్డింగ్ ఒకటి 10 మందికి ఉపయోగపడేట్టు తీర్చిదిద్దిన అనేక మంది పెద్దల్లో, ముఖ్యులు, గౌరవనీయులు, ఎందరో పెద్దలకి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి మాస్టర్ జవహర్లాల్ వేమార్కెంట్ ఆక్రమం గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు నందిగం స్వామి గారికి, అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సేవ అనే దానికి ఒక చక్కటి నిర్వచనంగా ఉంటూ ఇక్కడ ఎందరో లైంగికానికి సంబంధించిన వ్యక్తులు తీసుకుని వ్యక్తులు వేడుకొండ పుష్పాబాయ్ గారికి, అట్లాగే ఈ మల్టీ సర్వీస్ సెంటర్కి ప్రధాన దాతల్లో ఒకటైనటువంటి మోవా రమేష్ గారికి, అలాగే ఈ హాల్కి ఏసీకి సహకరించి ఆయన కమర్షియల్గా చూసుకోకుండా తగ్గ అందరికీ ఉపయోగపడేట్టు చాలా డిస్కౌంట్ ఇచ్చి తగ్గ చేసుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సుబ్బారావుకి, అట్లాగే ఈ హాల్ నిర్మాణానికి ప్రాతినిధ్యం వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా చూసుకుంటూ దీన్ని ఇంత డెవలప్ చేసినటువంటి స్వామి గారికి, అట్లాగే సోదరుడు రత్నశేఖర్ గారికి, అట్లాగే లైన్స్ సభ్యులకు, అట్లాగే ఈ లైన్స్ లప్ప ఫర్మాన్యాక్షన్ అధ్యక్ష కార్యదర్శులకు, తెలసాని వెంకటేశ్వరకి, రాఘవేంద్ర గారికి, అట్లాగే మిగిలిన పెద్దలందరికీ, పెద్ద మాస్టర్కి, అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. గత 8 సంవత్సరాలుగా హనుమాన్ జంక్షన్లో ఒక చక్కటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదట అందరికీ గుర్తుకొచ్చేది మన హనుమాన్ జంక్షన్ లైన్స్లో ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇప్పుడు కొత్తలు ఏర్పాటు చేసి నాకు కడియాల రామారావు లాంటి, పొన్నంరాజు గారు లాంటి వ్యక్తులు చక్కటి ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ పైకి వెళ్ళాం. వాళ్ళ గుర్తుగా 2000 మందికి ఈ హాల్ ద్వారా మనం సేవా కార్యక్రమాలు చేసుకోగలిగాం. అట్లాగే ఈ కమిటీ ట్రస్ట్ని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పట్టుబట్టి పుష్పాబాయ్ గారిని ప్రెసిడెంట్గా చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ టైంలో ఇక్కడ గ్రూపులు అయి ఉంటే గ్రూపులు కూడా అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ రావడానికి, �ా బిల్డింగ్లో ఈ ఫ్లోర్ నా చేతి నాకు రక్షించిన అదృష్టం నాకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఈ ప్రాంతంలో నా సొంత, నేను పుట్టిన ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైనా చిన్న పొలం, పెద్ద పొలం, ప్రతి ఊర్లో ఏదో పని చేసే అదృష్టం నాకు వచ్చింది. లైన్ సమయంలో ఉండి, రాజకీయంగా ఉండి, సేవాపరంగా ఉండి, ఏ రకంగా చూసినా ఒక బడో, ఒక గుడో, లేకపోతే ఒక ప్రభుత్వ ఆఫీసో, లేకపోతే ఇటువంటి ఏదైనా సరే నా కష్టార్జితంతో, మా కుటుంబం కష్టార్జితంతో ఎంతో కొంత నేను తృప్తిగా ఈ పాత్రవాసిగా నేను గర్వపడుతున్నాను. అలాగే దీంట్లో కూడా నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్వపడుతున్నాను. దాని అంతటికీ మీరందరూ ఇచ్చిన స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తి తెలియజేస్తూ, అట్లాగే ఈ మల్టీ సర్వీస్ సెంటర్ను మరెంతో బాగా అభివృద్ధి చేయాలని చెప్పి రాబోయే లీడర్లని, ఇంకా మంచి మంచి వ్యక్తుల్ని దీంట్లో లీడర్షిప్లో తీసుకొచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అధ్యక్షులు నందిగం స్వామి గారికి, అట్లా రత్నశేఖర్ గారికి, దీనికోసం కష్టపడిన టీము ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఎందుకంటే ఈ దీనికి సహకరించిన దాతలందరికీ ఈరోజు చిరు సంస్కారం చేయాలని మేము కమిటీ తరఫున నిర్మాణం చేస్తున్నాము. అందుకని మరి